తిరుపతిలోని కోట మండలం కోట పట్టణంలోని షాది మంజిల్లో వైసీపీ మైనారిటీ నాయకులు మొబిన్ బాషా ఆధ్వర్యంలో పేద ముస్లిం చిన్నారులకు నిర్వహించిన ఉచిత కత్న శిబిరానికి విశేష స్పందన లభించింది. మౌలానా హిదాయతుల్లా దువా చేసి సామూహిక ఉచిత కత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొబిన్ బాషా మాట్లాడుతూ ముస్లిం సాంప్రదాయంలో నిర్వహిస్తున్న ప్రక్రియ కత్న అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల రెండేళ్లుగా కార్యక్రమం వాయిదా వేశామన్నారు. ప్రస్తుత కాలంలో కత్న అనేది మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని స్వంత నిధులతో ఉచితంగా 300కు పైగా చిన్నారులకు కత్న కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్తాని ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కోట షాడి మంజిల్లో ఉచిత ఖత్న ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గుడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే ప్రజలే కాకుండా జిల్లా మొత్తం మీద కూడా అన్ని ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సూపర్ సక్సెస్ చేశారు. దాదాపు 300 మంది పిల్లలు పైగానే వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఇది ముఖ్య కారణం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా కరోనా వల్ల ఈ చుట్టుపక్కల ఉండే మా పట్టణాలు కానీ పల్లెల్లో కానీ ఇలాంటి ప్రోగ్రాములు జరగకపోవడం వల్ల అందరూ కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ ప్రోగ్రామ్ని వాళ్ళందరూ వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది మా ముస్లిం పిల్లలందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన ఒక సున్నత్ ఇది. ఖత్నా అనేది ప్రతి ఒక్క ముస్లిం పిల్లోడు కూడా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ లోపలోపే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవాలని అంటుంటారు. ఈరోజు రేపట్లో పుట్టిన పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చేస్తే మంచిదని చెప్పి డాక్టర్లు అక్కడికక్కడే చేసుకునే పరిస్థితి ఉంది. అదే ఒక బీద కుటుంబం దీన్ని చేసుకోవాలంటే 10,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కోరుకున్న విషయం కాబట్టి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడికి వచ్చి కోట్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి అందరికీ ముందుకొచ్చి మాకు సహకరించిన ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గూడూరు నుంచి వచ్చారు, వాకాడ్ నుంచి వచ్చారు, నియోజకవర్గం మొత్తం నుంచి మా ముస్లిం సోదరులు అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలపడానికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి మేము మా ఆధ్వర్యంలో జరిగినా కూడా ముందుండి మన ఇస్మాయిల్ భాయ్, యజ్దానీ భాయ్, ఇలియాస్ భాయ్, అబ్దుల్లా భాయ్, పినా భాయ్ వీళ్ళ 5 మంది కూడా ముందుండి దీన్ని నడిపించారు. వీళ్ళంతా షాది మంజిల్ కమిటీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళకి నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించుకుంటూ జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. ఈరోజు